మనం బీజగణిత చరిత్ర గురించి తెలుసుకుందాం అసలు ఈ బీజ గణితం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ఎవరు ప్రారంభించారు ఒక్కసారి వెళ్దామా నేర్చుకుందామా షూర్ కమాన్ మొట్టమొదటగా ఈ బీజగణితాన్ని వాడిన వాళ్ళు చెప్పంటారా బాబిలోనియా మీరు దీని చరిత్రలో నేర్చుకుంటారు బాబిలోనియన్స్ బాబిలోనియన్లు ఎక్కడ ఉంటారండి వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు మెసపటోనియా సంస్కృతి మెసపటోనియా నాగరికత ఇదేంది సార్ సో ప్రజెంట్ ఈ చూస్తే ఇరాక్ సిరియా ఇరాక్ సిరియా ఈ దేశాలు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుత పేర్లు ఇవి అవి పాత పేర్లు అయితే బాబిలోనియన్స్ మెసపుటోనియా నాగరికత వీళ్ళు మొట్టమొదటగా ఈ బీజ గణితాన్ని వాడారు నమ్ముతారా అసలు ఏ కాలమో చెప్పమంటారా ఎప్పుడో నమ్ముతారా సుమారు సుమారు పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు బీసీ బిఫోర్ క్రీస్తు క్రీస్తు పూర్వము చూడండి అసలు క్రీస్తు పూర్వము పదహారు వందలు పద్దెనిమిది వందలు అప్పుడే బీజగణితం ఉందంట ఎలా కనుక్కున్నారు దీన్ని అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ బీజగణితాన్ని వాళ్ళు ఎక్కడైతే ఉపయోగించారో అటువంటి లెక్కలు సమస్యలన్నింటినీ కూడా ఒక మట్టి బంక మట్టి క్లే అంటారు ఇంగ్లీష్ లో ఆ క్లేతో చేసిన వాటి మీద రాసి వాటిని బాగా కాల్చారు మట్టిని బాగా కాల్చితేమవుతుంది బంక మట్టి కుండ తయారవుతుంది కదా అలా తయారై వాటి మీద నిక్షిప్తం చేశారు అవి మనకు తవ్వకాలలో బయటపడ్డాయి బయటపడి అమ్మా బీజగణిత చరిత్ర ఎంత ఉందా క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నుంచి పదహారు వందల వరకు సుమారు వీళ్ళ చరిత్ర క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఐదు ఆరు వందల సంవత్సరాల వరకు కూడా ఉంది కానీ వీళ్ళ ఈ బీజగణితానికి సంబంధించిన ఆ మట్టి పాత్రలు ఏవైతే వాళ్ళు మట్టి ముద్దలు వాళ్ళు బంక మట్టితో చిన్న చిన్న ఇటుకలు బిల్లల్లాగా చేసి వాటి మీద ఈ సూత్రాలు రాసి కాల్చి పెట్టారు ఎందుకంటే కాల్చపోతుంది మట్టి విరిగిపోయింది కదా మన కుండలాగా అనమాట ఎప్పుడైతే ఆ కుండల మీద వీటికి సంబంధించిన ప్రాథమిక భావనలు బయటపడ్డాయో అమ్మా అంటే బీజ గణితాన్ని బాబిలోనియన్స్ కనుక్కున్నారు అప్పుడే ఉపయోగించారు అనేది ఒక ఆలోచన ఫస్ట్ బాబిలోనియన్స్ ఏ సంవత్సరం వాడారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల నుంచి పదహారు వందల మధ్యలోనే బాబిలోనియన్స్ బీజ గణితాన్ని ఉపయోగించారు ఇది మీరు నమ్మలేని నిజం బాగుంది వీళ్ళ తర్వాత ఎవరు బాబిలోనియన్స్ తర్వాత మళ్ళా బీజ గణితాన్ని డెవలప్ చేసింది ఎవరు బాబిలోనియన్స్ ఫస్ట్ ఉపయోగించారు ఎప్పుడు పద పద్దెనిమిది వందల నుంచి పదహారు వందలు క్రీస్తు పూర్వము బాగుంది ఆ తర్వాత దీని గురించి కనుక్కున్న ఆయన పేరు మూడవ శతాబ్దం క్రీస్తు శకం అండి ఇది క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో డయాఫాంటస్ ఎవరు కనుక్కున్నారు డయాఫాంటస్ అనే గ్రీకు శాస్త్రవేత్త డయాఫాంటస్ ఏ దేశానికి చెందిన అతను గ్రీకు గ్రీసు దేశస్తుడు డయాఫాంటస్ అనే ఆయన క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో తను రాసిన ఒక బుక్ ఉంది ఏం పేరై అంటే దాని పేరు అర్ధమెటికాధమెటికా అనే పుస్తకంలో బీజీయ సమాసాలను గురించి బీజీయ పదాలను గురించి మొట్టమొదటగా వివరించాడు మొట్టమొదటగా వివరించాడు కదా ఆధారాలు బాధొడికినాయి కదా పేరు తో అందుకే ఈయనని డయాఫాంటస్ అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా బీజ గణిత పితామహుడు ఫస్ట్ కనుక్కున్నాడు కదా తప్పదు బీజ పితామహుడు అని అన్నారు ఫస్ట్ కనుక్కున్నాడు కాబట్టి ఏ శతాబ్దంలో మూడవ శతాబ్దంలో ఏం ఆయన పేరు డయాఫాంటస్ ఏంటి ఆయన రాసిన బుక్ అర్ధమెటికా మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి డయాఫాంటస్ గుర్తుపెట్టుకోవాలి బీజగణిత పితామహుడు గుర్తుపెట్టుకోవాలి అర్ధమెటికా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ డయాఫాంటస్ రాసిన పుస్తకం పేరు ఏం పేరండి అర్ధమెటికా ఈయనని ఏమంటారు ఫాదర్ ఆఫ్ ఆల్జిబ్రా బీజ గణిత పితామహుడు బీజీయ సమాసాలను మొట్టమొదట ఉపయోగించిన శాస్త్రవేత్త బాగా గుర్తుపెట్టుకోవాలి బీజీయ సమాసాలను లేదా బీజ గణితాన్ని లేదా బీజీయ సమీకరణ ఏదైనా బీజీయ తగిలిందంటే చాలు బీజీయ సమీకరణాలని మొట్టమొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఏం చెప్పండి డయాఫాంటస్ అందుకే అతన్ని బీజ గణిత పితామహుడు అనే బిరుదుతో సత్కరించారు ఏందని రాసిన బుక్ పేరు అర్ధమెటికా నెక్స్ట్ మూడవ శతాబ్దం తర్వాత ఇంకా మన భారతదేశంలో కూడా మొదలైంది భారతదేశంలో ఐదవ శతాబ్దంలో ఐదవ శతాబ్దంలో మీకు అందరికి తెలుసు ఫేమస్ సైంటిస్ట్ జీరో కనుక్కుంది ఎవరండి చెప్పలేరు మీరు జీరోని కనుక్కుంది సున్నాను కనుక్కుంది ఎవరు ఆర్యభట్ట ఆయన రాసిన బుక్ పేరు కూడా ఆయన పేరుతో రాసుకున్నాడు బ్రహ్మాండం ఈజీ గుర్తుండదు మనకు వేరు వేరు పేర్లు అయితే మనకు గుర్తుండదు ఆర్యభట్ట ఏం బుక్ రాశారంటే ఆర్య భట్టియం ఆర్యభట్ట ఏం బుక్ రాశాడు ఆర్య అనే బుక్ రాశాడు ఆ లో కూడా పదాలను సమాసాలను వాడాడు ఎవరైనా ఇంతకు ముందు డయాఫాంటస్ గురించి చదువుకున్నాం ఆయన ఏ శాస్త్రవేత్త గ్రీకు శాస్త్రవేత్త సో బీజీయ సమా సమీకరణాలు లేదా బీజీయ సమాసాలను మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త డయాఫాంటస్ కానీ బీజీయ సమాసాలు లేదా బీజీయ సమీకరణాలను మొదట ఉపయోగించిన భారతీయ శాస్త్రవేత్త భారతీయ ఆర్యభట్ట గుర్తుపెట్టుకోవాలి గుర్తుంటది కదా నెక్స్ట్ మూడవ శతాబ్దం అయిపోయింది ఐదవ శతాబ్దం అయిపోయింది నెక్స్ట్ ఏడవ శతాబ్దం ఏడవ శతాబ్దంలో కొత్త ఆయన వచ్చిండు ఆయన పేరు బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు హినో బుక్ రాశాడు ఏం పేరు దాని పేరు బ్రహ్మస్పుత సిద్ధాంతం బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుత సిద్ధాంతం బ్రహ్మ స్ఫుత సిద్ధాంతం బ్రహ్మస్ఫుత సిద్ధాంతం అనే దాన్ని దాంట్లో కూడా బీజీ పదాలను వాడాడు దాంట్లో కూడా బీజీ సమాసాలని ఎలా చేయాలో చెప్పాడు ఏం పేరు అని పేరు బ్రహ్మగుప్తుడు గుర్తుపెట్టుకోండి ఇండియన్ సైంటిస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ గణిత శాస్త్రవేత్త భారతీయ గణిత శాస్త్రవేత్త మనం గుర్తుపెట్టుకోవాలి బీయింగ్ ఏ భారతీయుడు ఇండియన్ భారతీయుడిగా మనం గర్వించదగ్గ విషయం ఈయన తర్వాత పన్నెండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో భాస్కరుడు భాస్కరుడు మీద ఇద్దరున్నారు సైంటిస్టులు వన్ టూ అంటారు మనకి భాస్కరుడు టూ ఈ గణిత శాస్త్రవేత్త లీలావతి అనే బుక్ రాశాడు లీలావతి ఈ గణిత శాస్త్రవేత్త రాసిన పుస్తకం పేరు లీలావతి కొంతమంది ఏమో వాళ్ళ కూతులు అంటారు కొంతమంది ఏమో వాళ్ళ భార్య అంటారు ఎవరనేది మనకు అనవసరం అది మనకు చరిత్ర గదులేద్దాం మనకు సంబంధం లేదు మనకు కావాల్సింది భాస్కరుడు ఏ పుస్తకం రాశాడు లీలావతి ఆ లీలావతి అనే పుస్తకంలో కూడా ఈ బీజీయ సమాసాలను బీజీయ పదాలను అతను ఉపయోగించాడు బీజీయ సమీకరణాలు కాబట్టి ఇప్పటివరకు ఎంతమంది సైంటిస్టుల గురించి నేర్చుకున్నాం ఒకటి ఫస్ట్ డయాఫాంటస్ అతను రాసిన బుక్కు అర్ధమెటిక రెండు ఆర్యభట్ట అతను రాసిన బుక్ ఆర్యభట్టియం మూడు బ్రహ్మగుప్తుడు అతను రాసిన బుక్ బ్రహ్మస్ఫుత సిద్ధాంతం నాలుగు భాస్కరుడు అతను రాసిన పుస్తకం లీలావతి బాగా గుర్తుపెట్టుకోవాలి కానీ వీరందరికంటే కూడా ఇంకొక ఆయన ఉన్నాడు ఎనిమిదవ శతాబ్దంలో ఎనిమిదవ శతాబ్దంలో ఈయన ఒక బుక్కు రాశాడు ఏం బుక్ రాశాడయ్యా అంటే బాగా చూడండి ఇలం ఆల్ జబర్ వాల్ ముక్కాబులా ఇలం ఆల్ జబర్ వాల్ ముక్కాబులా అనే బుక్ రాశాడు ఈయన పేరేం పేరు ఈ బుక్ రాసిన పేరు మొహమ్మద్ ఇబిన్ మొహమ్మద్ ఇబిన్ ముసా ఆల్ ఖ్వారిజ్మీ ఖ్వారిజ్మి మొహమ్మద్ ఇబిన్ ముసా ఆల్ క్వారిజ్మి జనరల్ కొన్ని పుస్తకాలు ఆల్ క్వారిజ్మి అంటుంటారు నేను కంప్లీట్ నేమ్ ఇచ్చాను మీకు ఏం పేరు చెప్పండి మొహమ్మద్ ఇబిన్ ముసాల్ క్వారిజ్మి క్వారిజ్మి ఇతను రాసిన బుక్ పేరు ఏం పేరు ఇలం ఆల్ జబార్ వాల్ ముకాబులా ఇతను రావు పర్షియా దేశస్థుడు ఈ బుక్ దేంట్లో రాశాడు అరబిక్ లో రాశాడు అరబిక్ అరబిక్ లో రాశాడు ఇతని దేశం అయితే పర్షియా కానీ ఇతను ఏ ఏ భాషలో రాశాడు అరబిక్ ఈ గ్రంథములో ఉన్న ఈ ఆల్ జబార్ అబ్బా ఇది ఇంపార్టెంట్ ఈ ఆల్ జబార్ అనే పదం నుండే మనకు ఆల్ ఆల్ జీబ్రా అనే పదం వచ్చింది అబ్బా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనే ఆంగ్ల పదము ఆల్జీబ్రా అనే ఆంగ్ల పదము ఆల్ జబర్ అనే అరబిక్ పదము నుండి తీసుకోబడింది ఆల్ జబర్ ఈ ఆల్ జబరా నుంచి వచ్చింది ఈ క్వారిస్ మీ రాసిన పుస్తకం పేరు ఏం పేరు ఆ పుస్తకం పేరు చెప్పాలి మరి ఆ పుస్తకం పేరు ఏం పేరు ఇలం ఆల్ జబర్ వాల్ రాసిన పుస్తకం పేరు ఇలం ఆల్ జబర్ వాల్ ఈ పుస్తకం పేరులోని ఆల్ జబర్ అనే పదం నుండి మనకు ఆల్ జీబ్రా అనే ఆంగ్ల పదము స్వీకరించబడింది ఇతను ఎనిమిదవ శతాబ్దానికి సంబంధించిన అతను ఎనిమిదవ శతాబ్దం సంబంధించి కొంతమంది ఈయనను కూడా ఫాదర్ అంటారు మనం ఒప్పుకోం ఎందుకంటే మనకు ఆల్రెడీ మూడవ శతాబ్దంలోనే డయాఫాంటస్ అనుకుంటే ఎనిమిదవ శతాబ్దాన్ని ఫాదర్ అంటారా గాంధీ తాత గాంధీ తాతే ఇంకా తర్వాత ఎంతమంది తాతలు వచ్చినా జాతిపిత అంటే గాంధీ తాతే ఎందుకంటే ఆయన ముందు వచ్చిండు కాబట్టి అదే రకంగా ఈడ మూడవ శతాబ్దంలోనే డయాఫాంటస్ చెప్పాడు కాబట్టి మనకి ఎవరయ్యా బీజ గణిత పితామహుడు అంటే డయాఫాంటస్ సో ఇక్కడ దీన్ని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇది బీజ గణితానికి సంబంధించిన చరిత్ర అయిపోయింది ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందామా ఒక్కసారి లాస్ట్ ఒక్క నిమిషంలో రివైజ్ చేస్తా ఓకే ఒక నిమిషం రైట్ కమ్ నాతో పాటు చెప్పండి మరి ఫస్ట్ బాబిలోనియన్స్ ఎక్కడుంటారు వీళ్ళు బాబిలోనియన్లు ఎక్కడున్నారు ఇరాక్ సిరియా ప్రజా ప్రస్తుత ప్రాంతాలైన ఇరాక్ సిరియాలో ఉండే వాళ్ళు మొట్టమొదట బీజగణిత సూత్రాలని వాడారు బాగుంది వేటి మీద వాడారు మట్టితో చేసిన పిడకలు బిల్లలు లాంటి వాటి మీద వాడారు వాటిని కాల్చడం వల్ల అవి ఎక్కువ రోజులు ఉన్నాయి వాటిని ఫస్ట్ బాబిలోనియన్స్ వాడినట్టు మనకు అక్కడ చరిత్ర నుంచి ఆధారాలు లభించాయి నెక్స్ట్ ఎవరు చెప్పారు డయాఫాంటస్ ఏ శతాబ్దము మూడవ శతాబ్దం ఏ పుస్తకము అర్థమెటికా మూడవ శతాబ్దం డయాఫాంటస్ అర్థమెటిక క్లోజ్ పక్కన పెట్టండి ఆయనని బీజ గణిత పితామహుడు అంటారు మొదటి బిట్టు డయాఫాంటస్ రాసిన పుస్తకం పేరు అర్థమెటిక రెండో బిట్టు బీజ గణిత పితామహుడు డయాఫాంటస్ మూడో బిట్టు బీజ సమీకరణాలను మొదట వాడిన శాస్త్రవేత్త మొదట వాడిన శాస్త్రవేత్త డయాఫాంటస్ పక్కన పెట్టేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఐదో శతాబ్దానికి వస్తున్నాం ఎవరున్నారు ఐదో శతాబ్దంలో మన గ్రేట్ సైంటిస్ట్ మన భారతీయ శాస్త్రవేత్త ఏం పేరు ఆయన పేరు ఆర్యభట్ట ఏం పుస్తకం రాశాడు ఆయన ఆర్యభట్టియం అనే పుస్తకంలో మన బీజియ సమాసాలను మొదటగా వాడాడు అంటే ఇతను బీజీయ సమాసాలను మొదట వాడిన భారతీయ శాస్త్రవేత్త ఇక్కడ కూడా బిట్ చూద్దామా ఆర్యభట్ట రాసిన పుస్తకం పేరు ఆర్యభట్టియం పక్కన పెట్టేసాయి ఆర్యభట్ట రాసిన పుస్తకం పేరు ఆర్యభట్టియం బీజ సమాసాలను మొట్టమొదట వాడిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట పక్కన పెట్టేసేయ్ అయిపోయింది నెక్స్ట్ 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 ఏ శతాబ్దానికి వద్దాం ఏడవ శతాబ్దానికి వద్దాం ఏడవ శతాబ్దంలో ఎవరు వాడారు బ్రహ్మగుప్తుడు తను రాసిన బ్రహ్మస్పుత సిద్ధాంతం ఏడవ శతాబ్దం బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్పుత సిద్ధాంతం పక్కన పడే తీసే అయిపోయింది పన్నెండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దంలో ఎవరు వారారు భాస్కరుడు టూ భాస్కరా టూ అని కూడా అంటారు ఈయన ఏం బుక్ రాశాడు లీలావతి అనే పుస్తకం బీజీ సంవత్సరం ఇది కూడా పక్కన పడేసి అసలు ఈ ఆల్ జీబ్రా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇలం ఆల్ జబర్ వాల్ ముకాబులా మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఇలం జబర్ వాల్ ముకాబులా అనే పదంలోని ఆల్ జబర్ అనే పదము నుండి ఆల్ జీబ్రా అనే ఆంగ్ల పదము తీసుకున్నారు ఈ ఆల్ జబర్ అనేది ఏ పదము అరబిక్ పదము ఆల్ జబర్ అనే అరబిక్ పదం నుంచి ఆల్ జీబ్రా అనే ఆంగ్ల పదము పుట్టినది బాగుంది నెక్స్ట్ అసలు ఈ ఇలం ఆల్ జబర్ వాల్ ముకాబల ఎవరు రాశారు మొహమ్మద్ ఆల్ క్వారిజ్మి మొహమ్మద్ ఇబిన్ ముసాల్ క్వారిజ్మి లేదా మీరు క్వారిజ్మీ అని గుర్తుపెట్టుకోండి క్వారిజ్మి అనే పర్షియన్ శాస్త్రవేత్త రాశాడు ఏ శతాబ్దంలో ఎనిమిదవ శతాబ్దంలో ఆ తర్వాత ఇంకా చాలా మంది చాలా రాశారు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పదహారవ శతాబ్దం నుంచి ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి ఇంకా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి పదహారవ శతాబ్దం తర్వాత దాని గురించి మనకి ఇంకా బేసిక్ కాబట్టి వీటి వరకు నేర్చుకుంటాం ఈ పదాలు ఇక్కడ మీరు శతాబ్దం గుర్తుపెట్టుకోండి శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోండి పుస్తకం పేరు గుర్తుపెట్టుకోండి బిరుదు గుర్తు పెట్టుకోండి మీరు రాసుకోవాలి నేను చెప్తున్నప్పుడు మీరు నోట్స్ రాసుకుంటేనే మీకు ఉపయోగం లేదా దీని వల్ల ఏం ఉపయోగం ఉండదు ఎలా రాయాలి చూడండి ఇలా సమయం లేదా కాలం ఏదైనా రాసుకోవచ్చు శాస్త్రవేత్త పేరు శాస్త్రవేత్త పేరు పుస్తకం పేరు ఇలా రాసుకోవాలి ఇలా రాసుకుంటేనే మీకు ఒకసారి అలా చూడగానే అర్థమైపోద్ది చూడంగానే ఇలా చూస్తే అర్థం నోట్స్ ఇలా 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 లైన్లు రాయొద్దు పాయింట్స్ నీట్గా విడగొట్టుకొని రాసుకోండి ఇది మనము బీజగణిత చరిత్ర గురించిన ప్రధాన అంశాలు ఇక్కడికైనా మీరు ఐదు గైనా రాసుకోగలిగితే దాంతో మనకి బీజగణిత చరిత్ర గురించి అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వెళ్దామా రైట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి బీజగణిత పరిచయం బీజగణిత పరిచయం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎక్స్లు వైలు ఇదే కదా బీజ గణితం అంటే అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి ఎలా స్టార్ట్ అయినాయి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి మొదలు పెడదాం రైట్ నేను ఒక పెళ్ళికి వెళ్ళాను ఒక మ్యారేజ్కి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు మనకు వెనక్కి వచ్చేటప్పుడు మనకేదో గిఫ్ట్ ఏదో ఇస్తుంటారు మీకు తెలుసు కదా అక్కడ కూడా ఇస్తున్నారు అయ్యా అంటే ఒక్కొక్కరికి రెండు స్వీట్లు ఇస్తున్నారు ఇస్తున్నారు రెండు స్వీట్స్ రెండు స్వీట్స్ ఒకరు వెళ్ళారనుకో పెళ్లికి ఒకరు వెళ్ళారు రెండు స్వీట్స్ ఎంతమందికి ఇస్తారు ఒకరికి ఇస్తారు ఎంత అవుతాయి అప్పుడు రెండు ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళారు పెళ్లికి వెళ్ళారు ఇద్దరు వెళ్ళారు ఈ రెండు స్వీట్స్ ఇద్దరికి ఇస్తారుగా ఇద్దరికి ఇస్తారుగా ఖచ్చితంగా ఇస్తారు సార్ నాలుగు నాలుగు ముగ్గురు వెళ్ళారు పెళ్లికి ముగ్గురు వెళ్ళారు ఈసారి మళ్ళీ అందరికి రెండు స్వీట్స్ ఇచ్చారు నేను మిమ్మల్ని ఆరవ తరగతి పిల్లవాళ్ళు అనుకునే చెప్తాను ఉదాహరణలు మీరు నవ్వుకోండి ఏమైనా చేయండి నేను ఆరవ తరగతి పిల్లవాడికి చెప్పినట్టే చెప్తాను అక్కడి నుంచే బేస్ వేసుకుంటూ వస్తాను ప్రతి కాన్సెప్ట్ అప్పుడే మీరు బాగా నేర్చుకోగలరు సార్ ఏంటి ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తానని మాత్రం ఆలోచించవద్దు ప్రతి ఉదాహరణ వెనకాల మీకు సబ్జెక్ట్ నేర్పించాలనే తపన ఉంటుంది ప్రతి ఉదాహరణ దానికోసమే డిజైన్ చేస్తాను రైట్ ఓకే ముగ్గురు పెళ్లికి వెళ్ళారు మళ్ళా రెండు స్వీట్స్ ఎంతమందికి ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారు ఎంతమంది అయింది ఆరు నలుగురు లేరు రెండు స్వీట్స్ ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు నలుగురికి ఇచ్చారు ఎన్నో మొత్తం ఎనిమిది మళ్ళీ ఒక్కసారి చూద్దామా మొదటగా ఎంతమంది వెళ్ళారు ఒక్కరు వెళ్ళారు ఎన్ని స్వీట్స్ ఇస్తున్నారు రెండు రెండు ఒకరికి ఇచ్చారు కాబట్టి రెండు స్వీట్స్ ఇంటికి వచ్చినాయి ఇద్దరు వెళ్ళారు రెండు స్వీట్స్ ఇద్దరికి ఇచ్చారు నాలుగు రెండు స్వీట్స్ ముగ్గురికి ఇచ్చారు ఆరు రెండు స్వీట్స్ నలుగురికి ఇచ్చారు బాగుంది ఇంకా స్వీట్స్ గురించి మర్చిపోదాం ఒక్కసారి మనం దీన్ని అబ్జర్వ్ చేద్దాం ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేద్దాం అయ్యో ఇక్కడ మనం ఈ చూస్తే ఇవి చూడండి ఒకసారి ఇది ఒక రకంగా ఉంది ఇది ఒక రకంగా ఉంది ఏంటి తేడా ఏం గమనించారు మీరు తేడా చెప్పండి ఈ రెండింటిలో ఈ తేడా చెప్పండి మరి చూద్దాం ఇక్కడ మొదటి వరుసలో అన్ని రెండులే ఉన్నాయి రెండు 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 ఎవడు పోయినా రెండు స్వీట్లే మరి ఇక్కడ చూస్తే ఒక చోట ఒకటి వచ్చింది ఒక చోట రెండు వచ్చింది ఒక చోట మూడు వచ్చింది ఒక చోట నాలుగు వచ్చింది మారిపోతూ ఉన్నాయి ఇక్కడ మారలే ఎవడు పోయినా రెండు స్వీట్లే ఇక్కడ మనుషుల సంఖ్య మారిపోతుంది ఒకళ్ళు పోవచ్చు ఇద్దరు పోవచ్చు ముగ్గురు పోవచ్చు నలుగురు పోవచ్చు ఐదు మంది పోవచ్చు అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఇచ్చే లడ్ల సంఖ్య ఎప్పుడు కూడా రెండే ఉంటుంది పోయే మనుషులు మారిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఎప్పుడు ఒకే రకంగా మారకుండా ఉంటే ఇక్కడ మారలేదు కదండి దీన్ని స్థిర రాశి స్థిర రాశి మారకుండా ఉన్నదాని స్థిర రాశి మారుతూ ఉంటే చెలించుతూ ఉంటే చలనం కలిగి ఉంటే చూడండి ఒకటి రెండు మూడు ఒక చోట స్థిరంగా ఉండదు ఇది ఒకసారి ఒకటి పోయిండు ఒకసారి ఇద్దరు పోయిండు ఒకసారి ముగ్గురు పోయింది ఒకసారి నలుగురు పోయిండు అమ్మా మారిపోతూ ఉన్నారు పెళ్లికి పోయే జనాలు అలాంటప్పుడు ఇలా మారిపోయే సంఖ్యని చెరరాసి బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక సమస్యలో ఏదైతే మారకుండా ఉంటుందో విలువ మార్చుకోకుండా ఉంటుందో స్థిరముగా ఉంటుందో దాన్ని స్థిర రాశి అంటారు దేని విలువైతే మారుతూ ఉంటుందో దానిని చరరాశి అంటారు ఇక్కడ చూడండి క్లియర్గా ఈ స్థిర రాసులన్నీ కూడా మామూలుగా మనకు సంఖ్యను మనకు తెలిసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా చూపిస్తాం కానీ చరరాశులు ఏవైతే విలువలు మారిపోతూ ఉన్నాయో చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇలా మారుతూ ఉన్న వాటిని చరరాశులు చలనం కలిగినటువంటివి చరరాశులు చెలించేవి చరరాశులు ఇలాంటి చరరాశులను సూచించుటకు మనము ఇంగ్లీష్ అక్షరాలు వాడతాము ఇంగ్లీష్ నీ ఇష్టం వచ్చిన అక్షరం వాడుకోవచ్చు ఏబిసి ఎక్స్ వైజాగ్ జనరల్ గా ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ తోటే అన్నం తింటాం లెఫ్ట్ హ్యాండ్ తో తినేటోళ్ళు ఉన్నారు కానీ జనరల్ మనం రైట్ కుడి చేతితో అన్నం తింటాం అలానే జనరల్ గా చర్రాసులను ఎక్స్ కామ వైకామా జెడ్ వీటితో చూపిస్తారు ఎక్స్ కామ వైకామా జెడ్ తో చూపిస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి చరరాశులు చర్రాసులను ఎప్పుడు దేంతో చూపిస్తారు ఎక్స్ వై జెడ్ తో చూపిస్తారు ఎక్స్ వై జెడ్ బాగా గుర్తుపెట్టుకోవాలి స్థిరరాశులు సంఖ్యాత్మకాలు వాటిని చూపించేది ఏముంది వన్ టూ త్రీ ఫోర్ మనకు కూర్చుగా సో ఎక్కడైతే మీకు సమస్యలలో ఎక్స్ వై జెడ్ ఏబిసిడి ఇవన్నీ కనపడ్డాయో అవన్నీ కూడా చరరాశులే ఎక్కడ కనపడ్డా అవన్నీ కూడా చరరాశులే స్థిరరాశి మరియు చరరాశి ఒక సమస్యలో దేని విలువైతే మారకుండా ఉంటుందో అటువంటి వాటిని స్థిర రాసులు అంటారు దేని విలువైతే స్థిరంగా ఉంటుందో అటువంటి వాటిని స్థిర రాసులు అంటారు దేని విలువైతే మారుతూ ఉంటుందో అటువంటి వాటిని చెర అంటారు చరరాసులు అంటారు బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అప్పుడేనా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఈ ఎగ్జాంపుల్ తర్వాత నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు చెప్పాలి నాకు చెప్తారు కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది రైట్ ఏంటి చూద్దాం సపోజ్ ఇప్పుడు నేను అగ్గి పుల్లలతో బొమ్మలు చేయాలనుకున్నా ఇది ఆరవ తరగతి పుస్తకంలో ఉన్న భావన నేను కొత్తగా చెప్పేదేం కాదు నేను కొత్తగా చెప్పే భావన అయిపోయింది ఒక ఉదాహరణ నేను సొంతంగా మీకు తెలిసిన భాషలో చెప్పాను పెళ్లికి భయం లడ్లు ఇచ్చారు తలా రెండితే అందరికీ అందరికి తలా రెండే ఇస్తారు ఒకరి రెండు ఇచ్చి ఇంకోటి వి నాలుగు ఆ ఉదాహరణ అయిపోయింది తలా రెండే కాబట్టి అక్కడ రెండు అనేది స్థిరాంకము అక్కడ మనుషుల సంఖ్య మారిపోతూ ఉంటది కాబట్టి చెరరాశి స్థిరరాశి చరరాశి అయిపోయింది బాగుంది ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం టెక్స్ట్ బుక్ ఉదాహరణ చూడొద్దు మన ఇష్టం కాదుగా ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చిందో చూద్దాం సపోజ్ నేను ఈ అనే అక్షరం తయారు చేయాలి ఈ అనే అక్షరం కావాల ఎన్ని అగ్గి పుల్లలుంటే ఈ చేయగలుగుతాను అగ్గి పుల్లల సంఖ్య ఒకటి అగ్గి పుల్ల రెండో అగ్గి పుల్ల మూడో అగ్గి పుల్ల నాలుగు అగ్గి పుల్ల అంటే ఖచ్చితంగా నాకు ఎన్ని అగ్గి పుల్లలు కావాలి నాలుగు నాలుగు అగ్గి పుల్లలు అవి లేని నేను ఈ చేయలేను ఒక ఇ అనుకోండి ఇంటూ ఒకటి నాలుగు పుల్లలుంటే చాలు నేను ఆడుకుంటున్నా కాసేపు ఆడుకుంటా ప్లీజ్ నేను రెండు ఈలు చేయాలి అగ్గి పుల్లలతో రెండు ఈలు చెయ్యాలి రెండు ఈ ఎన్ని అగ్గి పుల్లలు కావాలి మీరు నాకు ఆరో తరతీ పిల్లలే మీతో నేను ఆడుకుంటాను ఖచ్చితంగా రెండు ఈలు చెయ్యాలి ఎన్ని అగ్గి పుల్లలు కావాలి నాలుగు ఇంటూ రెండు నాలుగు ఇంటూ రెండు ఆటోమేటిక్ ఎన్ని అవుతాయండి ఎనిమిది ఎనిమిది నాలుగింటు రెండు ఎనిమిది సపోజ్ మూడు ఈలు కావాలండి నాకు ఎన్ని కావాలి నాలుగు ఇంటూ మూడు అగ్గి పుల్లలు పన్నెండు మీకు అర్థమైపోయింది ఇక్కడ ఏది స్థిరముగా ఉంది ఏది కదలకుండా ఉంది ఏది మారకుండా ఉంది అంటే ఇది ఇది మారలేదు మార్పు చెందలేదు నాలుగు 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 దీన్ని స్థిర రాశి స్థిర రాశి ఇక్కడ మారుతూ ఉంది ఫినిష్ ఫ రాసి చాసి చర్రాసి జనరల్ గా ఈ ఎంతో చూపిస్తానని చెప్పాను ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ చూపిద్దాం ఎక్స్ వై జెడ్ వీటితో చూపిస్తారు మరి ఇప్పుడు ఇక్కడ రాస్తే ఫోర్ పక్కన ఎక్స్ అనుకున్నాం అనుకోండి ఫోర్ ఎక్స్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ ఫోర్ ఇంటూ ఎక్స్ దాన్ని మనం ఏం రాస్తాం ఫోర్ ఎక్స్ ఈ ఎక్స్ అనేది ఇక్కడ మనకి చరరాశి చెరరాశి ఉంది ఎంతో చూపిస్తాం ఎక్స్ వై జెడ్ ఏబిసి ఇలాంటి ఆంగ్ల మాలలోని అక్షరాలతో చూపిస్తాము ఇక్కడ మళ్ళా మధ్యలో ఏమొచ్చింది గుణకారము నాలుగు ఇంటి ఎక్స్ అంటే అంకగణిత ప్రక్రియ అందుకే ఆధురీకరించబడిన అంకగణితాన్నే బీజగణితము అంటారు బా ఆధునీకరించబడిన గణిత శాస్త్రాన్నే లేదా ఆధునీకరించబడిన అంకగణితాన్నే బీజ గణితము అని అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఆధునీకరించబడిన అంకగణితాన్నే బీజ గణితము అంటారు ఎందుకంటే బీజ గణితంలో కూడా ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి అంక గణితంలో ఉంటే ఉంటాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఆధునీకరణ అంటే అక్కడ ఓన్లీ నెంబర్లు మేము చేస్తాం ఇక్కడ ఎక్స్ లు వైలు జెడ్లు అన్నీ వస్తాయి సో క్లియర్ ఫ్రెండ్స్ మిత్రులారా అర్థమైనట్టే కదా మీకు స్థిరరాశి చరరాశి ఈ రెండు ఉదాహరణల ద్వారా మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మీ ఊరిలోని ఉష్ణోగ్రత ఏమండి చెప్పండి మీ ఊరిలో ఉష్ణోగ్రత ఉంది అంటే ఎండ ఒకే రకంగా స్థిరంగా ఉంటుందా పెరుగుతూ తగ్గుతూ ఉంటుందా ఎవరైనా చెప్తారు ఒకే రకంగా ఏ ఊర్లో ఉండదు మీ ఊర్లో ఉండదు మా ఊర్లో ఉండదు ఖచ్చితంగా ఏముంటది ఉదయం పూట తక్కువగా ఉంటది మధ్యాహ్నం పూట ఎక్కువగా ఉంటది మళ్ళీ సాయంత్రం వేసరికి తగ్గుతూ ఉంటది అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటది అంటే మారుతూ ఉంటది ఎప్పుడైతే అది మారిందో అని ఏమంటారండి ఏమనాలి దాన్ని రాశి మారుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా అదేంటిది చరరాసి సరే బాగుంది రెండోది రాస్తున్నా మరి చెప్పాలి మీరే రెండోది చెప్పాలి మీరే నేను చెప్పట్లేదు జనవరి లోని రోజుల సంఖ్య జనవరి అని ఒక నెల ఉందండి ఫస్ట్ నెల రెండు ఉంటాయి మా ఊర్లో ఇరవై తొమ్మిది రోజులు మీ ఊర్లో ముప్పై రోజులు పక్క ఊర్లో ముప్పై ఒక రోజులు ఉంటాయండి ఉండవు ఏ ఊర్లో పోయినా జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయండి ముప్పై ఒక్క రోజులు మాత్రమే ఉంటాయి ఇది స్థిరమా మారిపోతుంటదా స్థిరముగా ఉంటుంది ఎప్పుడైతే అది స్థిరముగా ఉంటుందో ఏమంటారు దాన్ని స్థిర రాశి స్థిర రాశి ఇలాంటివి కూడా కొన్ని అడగవచ్చు ఇంకా ఇంకా ఎన్నైనా మన టెక్స్ట్ బుక్ లో చూస్తే ఇంకా చాలా ఉన్నాయి సపోజ్ మీ తరగతి గది పొడవు తరగతి గది పొడవు మీరు కూర్చునే క్లాస్ రూమ్ ఉంటది కదా ఆ తరగతి గది యొక్క పొడవు ఈరోజు పది సెంటి పది మీటర్లు రేపు ఇరవై మీటర్లు ఎల్లుండి ముప్పై మీటర్లు అట్లా మారిపోద్దా మారదు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉంటది కాబట్టి ఇది కూడా స్థిర రాశి స్థిర రాశి ఇలా ఏదైతే మారిపోతూ ఉంటుందో వాటిని చరరాశులు అంటారు ఏవైతే స్థిరంగా ఉంటాయో వాటిని స్థిరరాసులు రాసులు అని అంటారు బాగా గుర్తుపెట్టుకోండి చెర రాసులని చూపిస్తారు ఎక్స్ వై జెడ్ వీటినే తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అక్షరాలనే వీటిని బీజాలు లేదా బీజాంశాలు బీజాలు లేదా బీజాంశాలు ఏటిని ఈ ఎక్స్ వై జెడ్ కనపడుతున్నాయి కదా వాటిని కాబట్టి బీజములను లేదా బీజాంశాలను ఉపయోగించి నువ్వు గణితము చేయుచుంటివి కనుక దీనిని బీజ గణితము ఈ ఎక్స్ వై జెడ్ ఏంటి అవి తెలియనివి మారిపోతూ ఉండేవి వీటిని అవ్యక్త రాసులు అని కూడా అంటారు వ్యక్తపరచలేనివి అవ్యక్త రాసులు అని కూడా అంటారు సో బీజములు లేదా బీజాంశాలతో చేయు గణిత శాస్త్రమునే బీజ గణితము అని అంటారు దీంట్లో మెయిన్ గా రెండు రకాలు ఉంటాయి ఏమేంటి అవి మొదటిది స్థిరరాశి రెండోది చరరాశి స్థిరముగా ఉండేది స్థిరరాశి చలనము కలిగి ఉండేది చరరాశి స్థిర రాశి అంటే మామూలు నెంబర్లు చరరాశి అంటే ఎక్స్ వై జట్లు అలా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ సో పాదము పదము గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు పాదము ఏంటిది పదము అంటే ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం స్థిర రాశి చరరాశి ఆ రెండింటి యొక్క కలయికనే పదము స్థిరరాశి చరరాశుల యొక్క కలయిక అంటే సపోజ్ ఇలా త్రీ ఎక్స్ 5y వై సెవెన్ ఎక్స్ వై జెడ్ ఇవన్నీ కూడా పదాలే ఒక పదము అంటే స్థిర రాశి ఉండాలి చరరాశి ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనము త్రీ అనేది త్రీ అనేది స్థిర రాశి ఎక్స్ అనేది చరరాశి అలానే ఫైవ్ అనేది స్థిరరాశి వై అనేది చరరాశి సెవెన్ అనేది స్థిర రాశి ఈ ఎక్స్ జెడ్ అనేవి చరరాశులు అలా స్థిర రాశి మరియు చరరాశుల యొక్క కలయిక వలన ఏర్పడేదే పదము బాగుంది సార్ స్థిర రాశి చరరాశి రెండు ఉండాలి మరి దీని పరిస్థితి ఏం సార్ సపోజ్ ఎక్స్ ఒక్కటే రాశా సార్ ఇది పదమా కాదా ఇప్పుడు నేను ఒక అబ్బాయిని పిలిచా రాజు ఇలా రా రాజు ఇలా రా అంటే అక్కడ ఎంతమంది రాజులు ఉంటారు ఒక్క రాజే ఉంటాడుగా అందుకని ఒక రాజు ఇలా రా నేను పిలవనుగా రాజు అని అబ్బాయి ఒక అబ్బాయి అన్నాడు రాజు ఇలా రా అంటాను కానీ ఒక రాజు ఇలా రా అన్ను ఆల్రెడీ రాజు అంటే అక్కడ ఒకలే ఉంటారు అలానే ఇక్కడ ఎక్స్ అంటేనే ఒక ఎక్స్ ఉన్నట్టు అంటే దాని ముందు ఆటోమేటిక్గా ఒకటి ఉన్నట్టు చూడండి తెర రాశి ఉంది చెర రాశి ఉంది అబ్బా అబ్బాయిలే చెప్పారు సార్ మీరు మరి నేను ఒట్టి ఫైవ్ రాస్తా సార్ ఫైవ్ రాస్తా సార్ మరి ఇది పదమా కాదా మరి ఇక్కడ స్థిర రాశి మాత్రమే ఉంది చెరరాశి లేదు మరి ఇది పదమా కాదా సార్ చెరరాశి లేదు కాబట్టి నీ ఇష్టం ఉంటే కష్టం లేకపోతే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చిన చరరాశి రాసుకో దానిపైన జీరో రాయి ఎందుకంటే మళ్ళీ మనం ఫర్దర్గా చూద్దాం దేని పవర్లో అయినా జీరో ఉంటే దాని విలువ ఒకటి దానికదా మళ్ళీ ఆలోచిద్దాం సో ఇక్కడ కూడా చూడండి స్థిరరాశి ఉంది చరరాశి ఉంది ఇలా ఒకవేళ ఎక్కడన్నా ఈ చరరాశి లేకుండా ఒక పదం ఇలా తోగిన ఉంటే సపోజ్ ఓన్లీ ఎయిట్ అని వచ్చింది అలాంటి పదాలను స్థిరాంకము అని అంటారు స్థిరాంకము అని కూడా అంటారు గుర్తుపెట్టుకోవాలి స్థిరరాశి చరరాశుల కలయిక వల్ల ఏర్పడేదే పదము సో ఒకే ఒక చరరాశి ఇలా ఎక్స్ అని ఉన్న అది కూడా పదమే ఒకే ఒక ఫైవ్ ఇలా ఉన్న అది కూడా పదమే ఇది పదమే ఇది పదమే ఇక్కడ ఏం లేదంటే దాని ముందు వన్ ఉన్నట్టు ఇక్కడ పక్కన ఏం లేదంటే నీ ఇష్టం ఎక్సే కాదు వై పవర్ జీరో ఏదైనా రాసుకోవచ్చు ఏదో ఒక చరరాశి రాసి దానిపైన సున్నా పెట్టుకోవచ్చు ఇలా సింగిల్ గా ఉంటే స్థిరాంకము అని కూడా అంటారు గుర్తుపెట్టుకోవాలి స్థిరరాశి చరరాశి బాగుంది పదము ఈ పదములో ఈ పదములో మళ్ళా కొన్ని రకాలు ఉన్నాయి పదాలను లెక్కించాలి ఇచ్చిన దానిలో ఎన్ని పదాలున్నాయనేది లెక్కించాలి ఈ లెక్కింపులో బాగా వినండి ప్రధానమైన భూమిక పదాలను లెక్కించుటలో ప్రధానమైన భూమిక పోషించేది ప్లస్ లేదా మైనస్ మాత్రమే అంటే ఇచ్చిన దాంట్లో ప్లస్ అని ఉండాలి మైనస్ ఉండాలి ఈ రెండు ఉంటేనే దాని ముందు ఒకటి పదము దాని తర్వాత ఒక పదముగా మనం లెక్కిస్తాము గుణకారము భాగహారము లెక్కలోకి తీసుకోము అదేం సార్ ఎట్లా సార్ ఒకసారి చెప్పండి మాకు ఏంటి మళ్ళా పదాలను లెక్కించేటప్పుడు మనము ప్లస్ మైనస్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి గుణకారము ఇంటూ గుర్తున్నా డివిజన్ గుర్తున్నా తీసుకోకూడదు ఒక ఉదాహరణ చూద్దాం సపోజ్ మీరు చూడండి బాగా సెవెన్ ఎక్స్ అని ఉంది దీంట్లో మీకు ఎక్కడైనా ప్లస్లు కానీ మైనస్లు కానీ కనపడుతున్నాయా లేదు సార్ అలా ఉన్నప్పుడు లెక్కించలేము ఒకే ఒక పదం ఒక పదం ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయంటే ఒకటే ఉన్నాయి ఒక పదమే ఉంది ఇలా కాకుండా మీకు సపోజ్ ఇలా ఇచ్చాడు సెవెన్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాడు ఆ ప్లస్ వచ్చేసింది ప్లస్ వచ్చింది ప్లస్ ముందరిది ఒక పదం ప్లస్ తర్వాతది ఒక పదం అంటే ఇది ఒకటి ఇది రెండు ఇక్కడ రెండు పదాలు గుర్తు పెట్టుకోండి వీటి మధ్యలో ఇక్కడ గుణకారం ఉంది కానీ గుణకారాన్ని ఎప్పుడు మనము లెక్కింపునకు పరిగణలోకి తీసుకోము పదాలను లెక్కించాలి అంటే మనకు ప్రధానముగా ప్లస్లు మైనసులతో విడగొట్టబడి ఉండాలి ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు ఇబ్బంది లేదు సపోజ్ ఎక్స్ మైనస్ టెన్ రైట్ రెండు పదాలు సపోజ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ టెన్ ఏంటన్నాయి ఒకటి రెండు మూడు పదాలు గుర్తుపెట్టుకోండి ప్లస్ కు ముందు ఒక పదం ప్లస్ కు మరొక పదం మైనస్కు కు ముందు ఒక పదం మైనస్ తర్వాత మరో పదం కాబట్టి పదాలను లెక్కించాలంటే ప్రధానంగా దేని తీసుకోవాలి మనము ప్లస్ లేదా మైనస్లు మాత్రమే భలే ఉంది సార్ మరి దీని పరిస్థితి ఏం సార్ సపోజ్ సెవెన్ ఎక్స్ వై జెడ్ ఉందండి ఈడ ఎన్ని పదాలు ఉన్నాయి ఒకసారి అడిగాడండి ప్రివెస్టెట్లో అడిగాడు లోని పదాల సంఖ్య చాలామంది నాలుగు రాసిండ్రు రాసినారు బ్రహ్మాండంగా రాసిండు ఏడు ఎక్స్ వై జెడ్ నాలుగు ఉన్నాయి కదా సార్ భలే ఉంది పదాలను లెక్కించాలి అంటే మళ్ళీ 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 చెప్తుంటాను నేను పదాలను లెక్కించాలి అంటే ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉండాలి ఇక్కడ ఉన్నాయా లేవు ప్లస్ లేదు మైనస్ లేదు అయిపోయింది దీనిలో మొత్తం ఒక పదమే ఒక పదమే సమస్య లేదు ఒక పదమే సపోజ్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వైజెడ్ బై ఏబిసి చెప్పండి ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయా వెతకండి ప్లస్లు మైనస్లు ఉన్నాయా ప్లస్ కానీ మైనస్ కానీ ఉందా లేదు ఒకే పదం ఇంకా మీరు ఆలోచన పడలే ఇది మొత్తం ఒక పదమే కానీ ఒక చిన్న ప్లస్ మైనస్ ఉంటే వేరైపోతాయి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ టెన్ ఎన్ని పదాలు ఉన్నట్టు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి నాలుగు పదాలు గుర్తుపెట్టుకోండి పదాలను లెక్కించాలి అంటే ప్లస్లు మైనస్లు మాత్రమే తీసుకోవాలి ఇచ్చిన దానిలోని పదాల సంఖ్యను బట్టి పదాలను వివిధ రకాలుగా విభజించారు ఇచ్చిన దానిలోని పదాల సంఖ్యను బట్టి వివిధ రకాలుగా విభజించారు ఏమేంటి ఆ వివిధాలు ఫస్ట్ది ఇక్కడ చూడండి ఒకే ఒక పదం ఉంది ఇలా ఒకే ఒక పదం ఉంటే ఏకలింగ అంటే ఏకపది ఏకం అంటే ఒకటి కాబట్టి ఒకే ఒక పదముంది కాబట్టి ఏకపది ఏకపది అంటారు అలా కాకుండా రెండు పదాలు రెండు పదాలు ఉంటే దాన్ని ద్విపది ద్విపది రెండు పదాలు మూడు పదాలు ఉంటే దాన్ని త్రిపది త్రిపది అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని చాలా తప్పుగా నేర్చుకుంటున్నారు చాలా మంది తప్పుగా చెబుతున్నారు తప్పుగా నేర్చుకుంటున్నారు దీని పేరు బహుళపది బాగా గుర్తుపెట్టుకోండి బహుళపది బహుపది వేరు బహుళపది పది వేరు గుర్తుపెట్టుకోండి చాలా మంది దీని బహుపది అని నేర్చుకుంటున్నారు తప్పు బహుపది కాదు ఏమో నేర్చుకోవాలి బహుళపది చెప్తాను బహుళపదికి బహుపదికి తేడా కూడా చెప్తాను నేను చాలా పుస్తకాల్లో కూడా ఇలా రాస్తున్నారు అసలు ఎంత దారుణం చెప్పండి పిల్లలు ఎంతమంది తప్పుగా నేర్చుకుంటారు బహుళపది సో మొదటిది ఏంటిదండి ఏకపది ద్విపది త్రిపది బహుళపది ఇంకోటి ఏంటంటే బహు బహు బహుల బహు అంటే ఎక్కువ జనరల్గా ఒక్కటి ఉంటే ఏకపది ఒకే ఒకటి ఒకటి కంటే ఎంత ఎక్కువనో వాటిని మనం ఎక్కువ అనొచ్చు బహు అనే పదం వాడొచ్చు ఒకటి ఉంటేనే ఏకము అంటాము రెండున్నా మూడున్నా నాలుగున్నా వాటన్నింటినీ బహు అనే పదం వాడచ్చు కాబట్టి కొన్ని చోట్ల ద్విపది త్రిపదులను కూడా మనం బహుళ పది అనొచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక పదం కంటే ఎక్కువ ఉన్నదాన్ని దేన్నైనా బహుళ పది అనొచ్చు కానీ స్పెసిఫైడ్గా చెబితే కింద బిట్టిచ్చుకినా చెప్తే ఏకపది ద్విపది త్రిపది బహుళపది జనరల్ గా అందుకనే బహుళపది మీద బిట్ ఎందుకంటే కొంచెం కాంట్రవర్షియల్ రెండునదాని బహుళ పదనొచ్చు అనొచ్చు దాని బహుళ పద అనొచ్చు క్రింది వాటిలో ద్విపది ఏది త్రిపది ఏది అని మాత్రమే అడుగుతాడు ఎగ్జామ్ లో బహుళ పది గురించి అడగడు ఎందుకనే చెప్పాను కదా ద్విపదిని బహుళ అనొచ్చు త్రిపదిని బహుళ అనొచ్చు కాబట్టి జోలి బోర్డు జనరల్ గా ద్విపది త్రిపది ఇచ్చిన దానిలో ఎన్ని పదాలు ఉండాలి ఒకే ఒక పదముంటే ఏకపది రెండు పదాలుంటే ద్విపది మూడు పదాలుంటే త్రిపది మూడు కంటే ఎక్కువ ఉంటే బహుళ పది సార్ సార్ ఇంగ్లీష్లో కూడా ఒకసారి చెప్పండి సార్ వీటిని ఏమంటారు ఫస్ట్ దాన్ని ఏకపది మోనామియల్ రెండోది ద్విపది మోనామియల్ బాగా గుర్తుపెట్టుకోండి మోనామియల్ రెండోది ద్విపది మూడోది ట్రైనామియల్ సార్ సార్ మరి నాలుగు ఏమంటారు సార్ నాలుగు అండి అది చెప్పండి సార్ మల్టీనామియల్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఈ పదం మల్టీనామియల్ చాలా మందికి తెలియదు దీన్ని పాలినామియల్ అనే చెప్తున్నారు నో ఇట్ ఈస్ నాట్ పాలినామియల్ ఇట్ ఈస్ మల్టీనామియల్ బహుళ పది ఏకపది ద్విపది త్రిపది బహుళ పది ఇవి పదాలలోని రకాలు పదాలలోని రకాలు మరలా మనం పదం గురించి ఇంకోసారి చదువుకుందాం అప్పుడే అయిపోలేదు ఇంకా పదం గురించి పోస్ట్ మార్టం చేద్దాం ముక్కలు ముక్కలు చేసేదాని గురించి మొత్తం నేర్చుకుంటే కానీ నాకు తృప్తి ఉండదు మొత్తం నేర్చుకోవాలి ఇంకా ఏముంటాయి పదంలో పోదాం ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ఇంకేముంటాయి పదంలో పదము మొత్తం పదం గురించి చరిత్ర మొత్తం పదము నేను ఆల్రెడీ చెప్పాను పదము అంటే చరరాశి స్థిరరాశుల కలయికనే పదము బాగుంది ఎక్సలెంట్ సపోజ్ నేను ఇప్పుడు ఒకటి రాస్తున్నా సెవెన్ ఎక్స్ రాశ దీంట్లో సెవెన్ స్థిర రాశి ఎక్స్ చరరాసి దీనికి ఇంకేమైనా పేర్లు ఉన్నాయా ఉన్నాయిగా ఉన్నాయిగా ఏమంటారు ఈ సంఖ్యని సంఖ్యాత్మక బాగా గుర్తుపెట్టుకోవాలి జనరల్ గా అని మీరు వినుంటారు గుణకము అనొచ్చు లేదా సంఖ్యాత్మక గుణకము సంఖ్యాత్మక గుణకము మరి ఎక్స్ ని ఎక్స్నేమంటారు చెప్పాలి ఎక్స్నేమంటారు బీజీయ గుణకము ఇంకా ఎక్కడ ఎక్స్లు వైలు వచ్చిన బీజియా అని వాడేయడమే మాకు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాటి పేరే బీజాలు బీజ అంశాలు వాటిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది బీజ గణితం బీజ అని వచ్చిందంటే ఎక్స్లు వైలు చూడండి బాగా ఈ సెవెన్ ఎక్స్ అనే పదములో ఏడుని సంఖ్యాత్మక గుణకము ఎక్స్ని బీజీయ గుణకము ఏడవ తరగతి సిలబస్లో ఉంది ఏడవ తరగతి ఏడవ తరగతిలో ఉంది సంఖ్యాత్మక గుణకము బీజీయ గుణకము బీజీయ సమాసాలు అనే అధ్యాయంలో మిరిగిన చదివితే ఇదంతా కూడా ఉంటుంది మొదటి ఎక్ససైజ్ కంటే తర్వాతే ఉంటుంది ఫస్ట్ ఎక్ససైజ్ రివిజన్ ఎక్ససైజ్ ఉంటుంది దాని తర్వాత బీజీయ గుణకము సంఖ్యాత్మక గుణకము బాగుంది సార్ ఇదైతే బాగా ఈజీగా చెప్పారు ఇంకోటి చెప్పండి సార్ ఇంకో దానికి వెళ్దాం పలు వాళ్ళు మీరు ఎన్ని అడిగితే అన్ని ఎన్ని కావాలని అడగకుండానే చెప్తాను అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట నేను అడగంది అన్ని ఉదాహరణలు చెప్పేస్తాను మీకు ఎన్ని రకాలు నేను మొత్తం చూపించేస్తా సపోజ్ మైనస్ సెవెన్ ఎక్స్ వై ఇలా ఉంది మరి దీంట్లో సంఖ్యాత్మక గుణకం ఎంత బీజీయ గుణకం ఎంత చెప్పండి సార్ సంఖ్యాత్మక గుణకము మీకు తెలుసు గుర్తుతో తహా చెప్పాలండి నంబర్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మన పేరు ఏం పేరు అంటే మన ఇంటి పేరు చెప్తుంది ఇనీషియల్తో తహా చెప్పం అలానే సంఖ్యలకు వాటి ఇంటి పేర్లు అంటే వాటి ముందున్న గుర్తులు కాబట్టి ఎప్పుడు మనం సంఖ్య గురించి మాట్లాడుకున్నా ఆ గుర్తులతో తహా చెప్పాలి ఇక్కడ ఏముంది గుర్తు మైనస్ కాబట్టి సంఖ్యాత్మక గుణకం ఎంత మైనస్ సెవెన్ ఇప్పుడు బీజీయ గుణకం ఎంత నీకు దేని బీజీయ గుణకం కావాలి అది దేని బీజీయ గుణకం కావాలి అనేది ఇంపార్టెంట్ సో దేని బీజీయ గుణకం కావాలంటే దాని బీజీయ గుణకం చెప్తాము బాగా గుర్తుపెట్టుకోండి దేని బీజీయ గుణకం కావాలంటే దాని బీజీయ గుణకం చెప్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ సంఖ్యాత్మక గుణకము అంటే ఈజీగా అర్థమైపోయింది కదండి సంఖ్య ఉంటే బాగుంది ఇక్కడ బీజీయ గుణకము అంటే ఏ చెప్పాలి అనేది కూడా ఇంపార్టెంట్ సపోజ్ ఎక్స్ యొక్క బీజీయ గుణకం ఎంత ఎక్స్ యొక్క బీజీయ గుణకం ఎంత ఎక్స్ కాకుండా ఇక్కడ ఏముందండి బీజీయ పదము వై అదే చెప్తాం ఎక్స్ యొక్క బీజీయ గుణకము వై ఎక్స్ యొక్క బీజియ గుణకం ఎంత అంటే వై మరి వై యొక్క బీజియ గుణకము వై యొక్క బీజే గుణకం ఎంత వైగా ఏమున్నాయి అక్కడ ఆంగ్లక్షణాలు ఎక్స్ దట్స్ ఆల్ మైనస్ ఏడు యొక్క బీజీయ గుణకము మైనస్ ఏడు యొక్క ఎంత మైనస్ ఏడు పక్కన అక్షరాలు ఉన్నాయి రెండు రాయండి దట్స్ దట్స్ ఇట్ ఇట్ ఇలాంటి ఉదాహరణలు అన్ని చోట్ల ఇవ్వట్లేదు టెక్స్ట్ బుక్ లో ఉంది టెక్స్ట్ బుక్ లో ఉంది నేను టెక్స్ట్ బుక్ లోయే చెప్తున్నాను మీకు టెక్స్ట్ బుక్ దాటి నేను చెప్పను ఫస్ట్ మనకి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ సో ఒక పదం ఇచ్చినప్పుడు సంఖ్యాత్మక గుణకము బీజీయ గుణకము సంఖ్యాత్మక గుణకము బీజీయ గుణకము రెండు కూడా ఇంపార్టెంటే సంఖ్యాత్మక గుణకము బీజీయ గుణకము రెండు నేర్చుకోవాలి సంఖ్యాత్మక గుణకము అంటే ఓన్లీ నంబర్లు బీజీయ గుణకము అంటే ఎక్స్ లు వైలు ఈ బీజాంశాలన్నిటినీ కూడా ఇది ఒక మంచి ఉదాహరణ ఇది మంచి ఉదాహరణ ఎక్స్ యొక్క ఇక్కడ దీని యొక్క సంఖ్యాత్మక గుణకము అంటే ఖచ్చితంగా నెంబర్ చెప్పాలి మైనస్ సెవెన్ ఎక్స్ యొక్క బీజియ గుణకము బాధ్య ఎక్స్ యొక్క బీజియ గుణకం అంటే వై చెప్పాలి వై యొక్క బీజియ గుణకము అంటే ఎక్స్ చెప్పాలి మైనస్ సెవెన్ యొక్క బీజేఏ గుణకము అంటే రెండు కలిపి చెప్పాలి ఎక్స్ వై దట్స్ ఆల్ ఇది గుణకము గురించి గుణకము గురించి ఒక పదములో గుణకాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎన్ని రకాల గుణకాలు ఉంటాయి సంఖ్యాత్మక గుణకము బీజీఏ గుణకము ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం మళ్ళా పదాన్ని తీసుకుందాం ఈ పదములో సపోజ్ సెవెన్ ఎక్స్ వై అన్నాం ఈ పదములో ఎక్స్ పైన ఏమైనా నెంబర్ ఉందా వై పైన ఏమైనా నెంబర్ ఉందా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాటి పవర్లో ఏమీ నెంబర్ లేదంటే ఒకటి ఉన్నట్టు ఫిక్స్ ఎక్స్ వై ఉంది కానీ పవర్లో ఏం నెంబర్ ఇవ్వాలి అంటే ఆటోమేటిక్ అక్కడ ఎంత ఉన్నట్టు ఒకటి ఉన్నట్టు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒక పదములోని చరరాసుల యొక్క వీటిని ఘాతాలు అంటారు ఒక పదములోని చరరాసుల యొక్క ఘాతాల మొత్తాన్ని మొత్తం అంటే రెండింటిని కూడాలి వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఘాతముల మొత్తాన్ని ఆ పదం యొక్క పరిమాణము బాగా గుర్తుపెట్టుకోవాలి పరిమాణము పరిమాణము అని అంటారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఒక పదములోని ఒక పదములోని చరరాశుల యొక్క ఘాతాలు లేదా ఘాతాంకాలు ఏమున్నా పర్లేదు ఒక పదములోని చరరాశుల యొక్క ఘాతాలు లేదా ఘాతాంకాల మొత్తాన్ని ఆ పదము యొక్క పరిమాణము మోస్ట్ వాంటెడ్ ప్రీవియస్ స్టేట్లో రెండు మూడు సార్లు అడిగాడు పిఎస్ స్టేట్లో అడిగాడు ఏపీటేట్లో అడిగాడు పదము యొక్క పరిమాణము సింపుల్గా నేర్పిస్తా నేను పది నిమిషాలు నాలుగు ఎగ్జాంపుల్స్ చెక్ 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 మీచే చేపిస్తా చేపించకపోతే నేను వేస్ట్ మీరు కాదు మీకు లెక్కలు రాకపోతే మీరు కాదు నేను వేస్ట్ నేను మీకు సరిగా నేర్పించినట్టు చూద్దామా రైట్ రైట్ చేద్దామా రెడీ సపోజ్ త్రీ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ అనేది ఒకటి ఇచ్చాడు ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ ఇచ్చాడు మరి దీని యొక్క పరిమాణం ఎంత ఇది లెక్క యొక్క పరిమాణం ఎంత ఒక పదం ఇచ్చాడు ఒక పదం గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు నేను ముందే చెప్పా పదము గురించి పోస్ట్ మార్టం అయిపోయినాక నేను నెక్స్ట్ దానికి ప్రతి ప్రతిదాన్ని ముక్కలు ముక్కలు చేసి నేర్పిస్తాను మీకు ఆల్రెడీ పదాల్లో రకాలు నేర్చుకున్నాం ఏకపది ద్విపది త్రిపది బహుళపది సరే బాగుంది దాని తర్వాత ఏం నేర్చుకుంటున్నాం సంఖ్యాత్మక గుణకము బీజే గుణకము అయిపోయింది ఇప్పుడేం నేర్చుకుంటున్నాం పరిమాణము పరిమాణము అంటే ఏంటి పరిమాణం ఇప్పుడే చెప్పాను ఏంటిది ఒక పదములోని చరరాశుల యొక్క ఘాతాలు లేదా ఘాతాంకాల మొత్తాన్ని ఘాతాలు లేదా ఘాతాంకాలు వేటివి చరరాసుల యొక్క ఘాతాలు లేదా ఘాతాంకాల మొత్తాన్ని పరిమాణము అందరూ కం ఇక్కడేమున్నాయి చూద్దాం ఘాతాలు పైనుండే కిరీటాలు నేను ఘాతాలు ఘాతాంకాలు అలాంటి పదాలు వాడను ఎందుకంటే మనం ఇక్కడ లెక్క చేయడం ఇంపార్టెంట్ కానీ ఎలా చేసామనేది కాదు డెఫినేషన్ నేర్చుకున్నాం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను నిర్వచనం చెప్పాను నేర్చుకోండి పర్లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను వాటిని కిరీటాలు అనే పదం వాడతా ఏ యొక్క కిరీటం ఎంత తల మీద ఏముంది రెండు బి యొక్క కిరీటం ఎంత మూడు సి యొక్క కిరీటం ఎంత నాలుగు కిరీటాలను కలుపు మొత్తాన్ని మూడు ఎంత అవుతుందండి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎంతండి ఆన్సర్ నైన్ అయిపోయింది దట్స్ దట్సాల్ ఆల్ త్రీ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ యొక్క పరిమాణం ఎంత అయిపోయిందండి కిరీటాలు కూడా అంతే దీంట్లో ఇంక అంతగా మించలేదు ఈ లెక్క ఒకసారి ప్రీవియస్లో అడిగాడు టెట్లో రెండు మూడు సార్లు అడిగాడు టీఎస్ టెట్లో అడిగాడు ఏపీ టెట్లో అడిగాడు ఒక పదం ఇచ్చి పరిమాణం ఎంత చెక్ చేసుకుని కావాలంటే ఇంకోటి అప్పుడే ఒకదాంత క్లోజ్ చేయంగా ఇంకోటి చేద్దాం సపోజ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ మరి దీన్ని చెప్పండి సార్ 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 ఎక్స్ కు కిరీటం ఉంది సార్ జడ్డుకు ఉంది సార్ వైకి లేదు సార్ మీరంత బాధపడాల్సి వల్లే నేను ఆల్రెడీ చెప్పాను కిరీటము లేదు ఒకటి పెట్టుకో ఒకటి ఇంక ఉన్నాయి కదండి కిరీటాలు కూడుకుందామా రెండు ఒకటి రెండు కలిపితే అండి టూ ప్లస్ వన్ ప్లస్ టూ ఆన్సర్ ఫైవ్ ఎంత ఈజీ లెక్క చెప్పండి చిన్న పిల్లలు లెక్క ఏడవ తరగతి పిల్లలు చేసేది మనం చేయలేము ఖచ్చితంగా చేయగలము మీ ఆలోచన ఇలా పాజిటివ్గా ఉండాలి ఆరో తరగతి పిల్లలు చేసే లెక్క నేను చేయలేనా ఏడవ తరగతి పిల్లలు చేసే లెక్క నేను చేయలేనా ఎనిమిదో తరగతి వాళ్ళు నేను చేయలేనా అంతేగాని ఓయమ్మ నేను నాన్ మ్యాథ్స్ అసలు ఆ ఓడినంత వరకు నేను వాడానా వాడను ఎందుకంటే నాకు నా క్లాస్ డైరెక్షన్ నాకు ఫస్ట్ నుంచి క్లాస్ చెప్పడమే ఒక నాన్ మ్యాథ్స్ అంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ అని వాడను నేను కొంచెం గణితంలో వెనకబడిన విద్యార్థి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తాను గణితంలో వెనకబడిన చివరి విద్యార్థి ఎవరైతే అసలు ఏమి రావో అలాంటి వాడికి లెక్కలు నేర్పించాలనేది నా ప్రధాన ఉద్దేశం వచ్చినోడికి ఎవడేం చెప్తాడు రానోడికి నేర్పించినప్పుడే మనం సంథింగ్ స్పెషల్ కాబట్టి మీరు అసలు ఆ నాన్ మ్యాథ్స్ అనే పదం వాడాల్సిన పని లేదు మీకు అందరికీ నేను లెక్కలు నేర్పిస్తాను రైట్ సో చూడా కిరీటం ఏముంది నాయన ఎక్స్ పైన రెండు వై పైన ఒకటి జెడ్ పైన రెండు కూడితే ఎంత వచ్చింది టూ ప్లస్ వన్ ప్లస్ టూ ఎంత ఫైవ్ పరిమాణం అయిపోయింది ఈ ఎయిత్తో ఏమైనా పని ఉందా ఈ మైనస్తో ఏమైనా పని ఉందా ఏం లేదు నథింగ్ అవి ఊరికి ఉంటాయి అంతే ఇంకొకటి చేద్దాం ప్లీజ్ ఇంకొకటి లాస్ట్ సపోజ్ టెన్ ఎల్ స్క్వేర్ ఎం పవర్ ఫైవ్ ఎన్ స్క్వేర్ ఉంది అనుకుందాం పరిమాణం కావాలి చేద్దామా చేద్దాం కిరీటాలు ఏమున్నాయి చెప్పండి ఇక్కడ గోఫర్ కిరీటాలు సో ప్రచార అలా వాడద్దు రండి ఘాతాలు మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది టూ ఫైవ్ టూ కలపన్నానా టూ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ఎంతైందండి నైన్ అంతే అండి అంతే ఒక పదములోని మళ్ళా 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 ఎన్నిసార్లు అయినా చెప్తా మీరు నేర్చుకునేంత వరకు మిమ్మల్ని వదలను నేను నేర్పిస్తూనే ఉంటాను చెప్పాను ఫస్ట్ సెంటెన్సే నేను చెప్పడానికి రాలేదు నేర్పించడానికి వచ్చాను మీరు నేర్చుకోకపోతే నేను వేస్ట్ మీరు కాదు మీకు నేర్పించే బాధ్యత నాది ఆ బాధ్యతతో నేను ఇక్కడ ఉన్నాను ఓకేనండి ఇంకెవరికైనా పరిమాణం డౌట్ ఉందా అండి ఇచ్చిన పదములోని చరరాశుల యొక్క ఘాతాలు లేదా ఘాతాంకాల మొత్తాన్ని పదము అని అంటారు ఇలాంటి బిట్ ప్రీవియస్లో అడిగాడు అది కూడా చెప్తున్నాను ప్రీవియస్లో అడిగాడు నెక్స్ట్ బాగుంది పరిమాణము మీరు ఒక పదానికి చెప్పారు సార్ పెద్దది ఇస్తే ఏం చేయాలి ద్విపది ఇస్తే ఏం చేయాలి త్రిపది ఇస్తే ఏం చేయాలి బహుళపది ఇస్తే ఏం చేయాలి నేర్చుకుందాం నిదానం ముందు ఒకటి నేర్చుకుందాం ఇంకా మీ నేర్చుకుందాం ఏముంది ఒకటి వస్తే అన్ని వచ్చినట్టే ఒక పెద్దది రాద్దాం సరే ఏకపది అయిపోయింది కదా మనం ఇప్పుడు ద్విపదికి వెళ్దాం ద్విపదిలో రాద్దాం చూడండి జాగ్రత్త నన్నే ఫాలో అవ్వాలి జాగ్రత్తగా వినండి చాలా ఈజీ నేనున్నా కదా నేర్పిస్తా కదా త్రీ ఎక్స్ స్క్వేర్ క్యూబ్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ఇలా ఉందండి ఇది దీని యొక్క పరిమాణం కనుక్కోవాలి మనం పరిమాణము పరిమాణం కనుక్కోవాలి ఎలా కనుక్కుందాం చేద్దామా సింపుల్ పదం కనుక్కోవచ్చు కదా మనకి దాన్ని బట్టి ఇచ్చేసేద్దాం ముందు ఈ పదానికి రాద్దామండి పదానికి రాయడం మనకు వచ్చు కదండి ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఇక్కడ రెండు రెండు ప్లస్ మూడు ప్లస్ రెండు ఎంత అయిందండి ఏడు అది పక్కన పెట్టండి రెండో పదానికి పోదాం ఇదోండి ఇక్కడ రెండో పదం పదమా దీన్ని కూడా కిరీటాలు లెక్కేద్దామా ఇక్కడ వైపు అయిన లేదే బాధపడొద్దు ఏం పెట్టుకోమని చెప్పా వన్ 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 కూడా అండి టూ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎంత అయిందండి ఫోర్ అయ్యో రెండు వచ్చినాయే అయితే ద్విపదికి రెండు ఉంటాయా పరిమాణం ఎప్పుడు కూడా ఒక్కటే మరి ఏది తీసుకోవాలి సార్ ఈ రెండింటిలో గరిష్టం గరిష్టం అంటే ఏంటిది పెద్దది గరిష్టం అంటే ఏంటిది పెద్దది రెండులో ఏది పెద్దది అది తీసుకోండి ఏది పెద్దదండి రెండింటిలో ఏడు కాబట్టి ఈ ద్విపది యొక్క పరిమాణం ఎంతయ్యా అంటే ఏడు గుర్తుపెట్టుకోవాలి ఈ ద్విపది యొక్క పరిమాణం ఎంతయా అంటే ఏడు ఎలా తీసుకోవాలి ఫస్ట్ ఒక పదం పరిమాణం లెక్కేసుకున్న రెండో పదం లెక్కేసుకున్న ఈ రెండింటిలో ఏదైతే గరిష్టమో ఇచ్చిన పదాలలో గరిష్ట పరిమాణాన్ని గరిష్ట పరిమాణాన్ని మనం పరిమాణంగా తీసుకుంటాం ఆ ద్విపది యొక్క పరిమాణం అనొచ్చు అలానే త్రిపది ఒకటి మూడు పదాలది కూడా చూద్దాం ఎందుకు ఎన్ని పదాలైనా మనం భయపడేది ఏం లేదు కమాన్ ఏం వై జెడ్లే తీసుకుంటున్నారు ఏం సార్ మీరు ఎక్స్ వై జెడ్ లాంటి అంత ఇష్టమా వేరే అక్షరాలు కూడా పోవచ్చు అండి ఏమి లేదు తీసుకోండి ఏ పవర్ ఫైవ్ బీ పవర్ సిక్స్ సి పవర్ సెవెన్ మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు మైనస్ ఎయిట్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఫోర్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు పదాలు లెక్కేద్దాం ఇంకోటి కూడా తీసుకుందాం త్రిపది తీసుకుందాం అనుకున్నాం కదా ఇంకోటి తీసుకుందాం ఏం తీసుకుందాం ఇంకోటి ప్లస్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఏదో మీ ఇష్టం నైన్ ఏబిసి తీసుకుందాం ఇది నేను తీసుకున్న త్రిపది మూడు పదాలు ఉన్నాయి మరి దీని ఆతాం లెక్కేద్దాం చూడండి పరిమాణాలు లెక్కేద్దాం దీని దెంతో దీని దెంతో దీని దెంతో లెక్కేద్దాం ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందండి ఏ పైన ఫైవ్ బి పైన సిక్స్ సి పైన ఎంత ఉంది సెవెన్ చూడండి ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుందండి ఫైవ్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎంత అవుతుంది ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది మీకు వచ్చి ఇది మీరు ఆల్రెడీ చేయగలరు కానీ ఒక లెక్క చెప్పాలి కదా నా బాధ్యతకు ఒక లెక్క చెప్తున్నాను ఇక్కడ ఎంత అవుతుందండి రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ఎంత అయిందండి తొమ్మిది ఇక్కడ ఏం లేదంటే వన్ 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 ప్లస్ వన్ ప్లస్ వన్ ఎంత అండి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ వీటిలో గరిష్టము ఏదండి గరిష్టం వీటిలలో గరిష్టం ఏది వీటిలలో పద్దెనిమిది పెద్దదా తొమ్మిది పెద్దదా మూడు పెద్దదా చెప్పండి ఏది పెద్దదో మీకందరూ తెలుసు గరిష్టం అంటే పెద్దది పద్దెనిమిది కాబట్టి ఆన్సర్ పద్దెనిమిది ఈ త్రిపది పద్దెనిమిది బాగా గుర్తుంటుంది కదండి ఓకే ఇలా ఈ బహుపదులు ఈ బహుళ పదులు ఇలా దేనికైనా ఎంత పెద్దదైనా సరే ముందు ఒక్కొక్క పదానికి కనుక్కుంటాము తర్వాత ఉన్న వాటిలలో గరిష్టమైన ఘాతాంకాన్ని గరిష్టమైన ఘాతాంకాన్ని మనం ఏమంటామని చెప్పాము పరిమాణము బాగుంది తర్వాత ఇలాంటి పదాలు ఇలాంటి పదాలు ఇలా రెండు మూడు ఇలా రాసుకుంటూ పోతే వాటిని మనం ఇంకో పేరు కూడా ఉంది ఏంటంటే ఆ పేరు సమాసము సమాసము ఒకదాని కూడా ఏకపదిని కూడా సమాసం అనొచ్చు రెండింటిని సమాసం అనొచ్చు ద్విపది బహుపది బహుళపది త్రిపది దేన్నైనా కూడా మనం సమాసం అనొచ్చు ఏకపది ద్విపది త్రిపది బహుళపది దేన్నైనా కూడా మనం ఏమైనా పేరుతో పిలవచ్చు సమాసము సమాసము అని పిలవచ్చు దాంట్లో జనరల్గా చాలా రాసులు స్థిర రాసులు ఈ సమాసాలు కూడా రెండు రకాలు మళ్ళా సేమ్ ఇందన చెప్పినట్టే సేమ్ అదే రిపీట్ సేమ్ మీకు పేరు కూడా అర్థమైపోయింది ఇందన గుణకాలు రెండు రకాలు రాశాం కదా ఏమేమి రాశాం సంఖ్యా గుణకము బీజీయ గుణకము సమాసాలు కూడా రెండు రకాలు మీరే చెప్పండి మరి ఏంటిదో చెప్పాలి సేమ్ ఏమవుతుంది ఫస్ట్ది సంఖ్యా సమాసము సంఖ్యా సమాసము మరి రెండోది ఏంటిది బీజీయ సమాసము సేమ్ అదే అండి సంఖ్యా సమాసము రెండోది ఏంటిది బీజీయ సమాసము ఏ సమాసములో అయితే సంఖ్యలు మాత్రమే ఉంటాయో నెంబర్లు మాత్రమే కనపడతాయో స్థిరరాశులు మాత్రమే కనపడతాయో అటువంటి సమాసాన్ని సంఖ్యాత్మక సమాసము ఎగ్జాంపుల్ రాద్దామా సపోజ్ ఇది టెన్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫోర్ మైనస్ సిక్స్ ఇక్కడ మీకు అని ఎక్స్లు వైలు జట్లు కనపడ్డాయా బీజాలు కనపడ్డాయా బీజాంశాలు కనపడ్డాయా లేవు ఓన్లీ సంఖ్యలే కనపడ్డాయి అయిపోయింది సంఖ్యా సమాసము మరి బీజీయ సమాసం అంటే ఏంది సంఖ్యలతో పాటు బీజాలు బీజాంశాలు ఉండాలి ఎక్స్లు వైలు జడ్లు కనపడ్డాయి అనుకోండి బీజీయ సమాసము ఎక్స్లు వైలు జట్లు కనపడలేదనుకోండి సంఖ్యా సమాసము సపోజ్ ఇది త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ప్లస్ సెవెన్ జెడ్ స్క్వేర్ ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం దేనిలో అయితే ఓన్లీ సంఖ్యలు మాత్రమే కనపడతాయో ఎక్స్లు వైలు జట్లు ఉండకూడదండి అలాంటి దాన్ని మనము సంఖ్యా సమాసము దేంట్లో అయితే సంఖ్యలతో పాటు ఎక్స్లు వైలు జెడ్లు కూడా కనపడతాయో అటువంటి వాటిని మనం ఏమంటామయ్యా అంటే బీజీయ సమాసము కాబట్టి సమాసాలు కూడా ఇప్పుడు ఎన్ని రకాలు రెండు రకాలు ఏమేంటివి సమోసాలు రెండు రకాలు అది కాదు ఇవి సమాసాలు సమోసాలు కాదు సమాసాలు ఎన్ని రకాల సమాసాలు రెండు రకాలు సమాసం అని చెప్పినప్పుడల్లా నేను ఏ క్లాసలో చెప్పిన నోరు ఊరికి వాళ్ళకి సమాసం అని చెప్పగానే సమోసాలు గుర్తు వస్తాయి అబ్బా సమోసాలు కూడా రెండు రకాలు సార్ ఆలు సమోసా ఉల్లిసా అవి కాదండి అవి కాదు ఇక్కడ ఇక్కడ సమాసాలు సమాసాలు రెండు రకాలు ఏమేంటివంటే అవి రెండు సంఖ్యా సమాసము బీజీయ సమాసము సంఖ్యా సమాసం అంటే ఏంటి ఓన్లీ సంఖ్యలతో మాత్రమే ఏర్పడే సమాసాన్ని సంఖ్యా సమాసము అంటారు మరి బీజీయ సమాసం అంటే ఏంటిది సంఖ్యలతో పాటు ఎక్స్లు వైలు జడ్లు సింపుల్ ఎక్స్ లు వైలు జడ్లు చరరాశులు కనపడితే బీజీయ సమాసము చరరాశులు కనపడకపోతే సంఖ్యా సమాసము ఆ రకంగా మీకు సమాసాలు కూడా రెండు రకాలు ఏమేంటి అవి సంఖ్యా సమాసము బీజే సమాసం ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాశాను ఇవన్నీ కూడా సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి నేనేం కొత్తగా చెప్తున్నాయి కాదు నా సొంత లెక్కలేం కాదు సెవెంత్ క్లాస్లో సెకండ్ ఎక్ససైజ్లో ఉంటాయి చూడండి సంఖ్యా సమాసము బీజే సమాసం క్రింది వాటిలో సంఖ్యా సమాసాలు ఏవి బీజి సమాసం నేను మీకు క్లాస్ చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెక్క మీరు చేయగలగాలి చేయలేకపోతే నేను సరిగా చెప్పనట్టు ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఇది ఒకటికి రెండు సార్లు వినండి మళ్ళా రివైజ్ చేసుకుని మళ్ళా వినండి విని ప్రతి రోమన్ చేయండి సొంతంగా చేయండి ఇంతక ముందు పురాతన పద్ధతి వదిలిపెట్టండి ఇట పైన చూడడం కింద జిరాక్స్ చేయడం ఇలాంటి పద్ధతికి స్వస్తి పలకండి కొత్త పద్ధతి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి నోట్స్ కింద పెట్టుకోండి చేసుకుంటూ వెళ్ళండి ఇది మీరు చేయబోయే కొత్త పద్ధతి ఓకేనా ఎనీ డౌట్స్ ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఇప్పటిదాకా మనము సమాసాలు నేర్చుకున్నాం పరిమాణం కూడా నేర్చుకున్నాం ఓకేనా